సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అనమాట. సో ముందుగా మన ఛానల్ చూస్తే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది అనమాట. దాన్ని టచ్ చేశారంటే పక్కన బెల్ ఐకాన్ వచ్చేస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ని ట్యాప్ చేశారంటే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే. దీనివల్ల ఏంటంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్కి ముందుగానే వచ్చేస్తాయి. సో మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటే మీరైతే ఫస్టే చూసేయచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దండి. సో పిల్లలు ఆడుకుంటున్నారనమాట, వేదాంశిని తానే ఆడిస్తుంది. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో ఏంటంటే నేను యూట్యూబ్ కోసం ఏ యాప్స్ యూజ్ చేస్తాను అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఆ యాప్స్ ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకైతే నేను చెప్పేవి ఆల్మోస్ట్ చాలు సరిపోతాయి అనమాట. ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకొంచెం బెటర్గా ఏం చూడాలి ఏంటని చెప్పేసి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. సో నేనైతే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఏ యాప్స్ యూజ్ చేస్తాను ఏంటో చెప్తున్నానండి. ఆ వీడియో అనేది మనం మామూలుగానే కెమెరాలోకి వెళ్ళి వీడియో అయితే షూట్ చేసుకుంటాము. సో ఆ షూట్ చేసిన వీడియో వచ్చేసి ఆ ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్ కానీ ఇవన్నీ ఎలా ఏంటి అని చెప్పేసి నేను చెప్తానండి. సో ఫస్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ వచ్చేసి నేను కైన్ మాస్టర్ యూజ్ చేస్తానండి ఎడిటింగ్కి. కైన్ మాస్టర్ ఒకటి, కైన్ మాస్టర్ ఏంటంటే కొంచెం టైమింగ్ ప్రాసెస్ అనమాట, టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో కైన్ మాస్టర్ కాకుండా అంటే అది కాకుండా కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కైన్ మాస్టర్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ అలవాటు అయిపోతే మాత్రం కైన్ మాస్టర్ చాలా బాగుంటుంది అనమాట వాడుకోవడానికి ఎడిటింగ్కి వచ్చేసి. సో కైన్ మాస్టర్ కాకుండా ఇంకేంటి అనుకుంటే ఇన్షూట్ అనమాట. కైన్ మాస్టర్కి ఏంటంటే మనకి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా పైన వాటర్ మార్క్ అనేది అంతే ఉంటుంది అనమాట. సో దాన్ని ఏంటంటే ఫ్రీగా తీసేయొచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను చూశాను. కానీ నా ఫోన్కి అయితే సెట్ అవ్వలేదు అనమాట, రాలేదు. సో ఫ్యూచర్లో ఇంకేమన్నా చూసుకొని మార్చుకోవాలన్నమాట. సో అది సెకండ్ వచ్చేసి ఇన్షూట్ అనమాట. ఇన్షూట్ కూడా చాలా బాగుంటుందండి. ఇన్షూట్ ఏంటంటే వాటర్ మార్క్ అనేది ఉంటుందిలే, కానీ వాటర్ మార్క్ పైన ఇంటికి ఉంటుంది. ఆ ఇంటి కనుక మనం టచ్ చేస్తే రెండు ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఏంటంటే మీరు ఫ్రీగా ఈ వీడియోకి రిమూవ్ చేసుకోండి, లేదంటే మీరు సంవత్సరానికి ఇంత కట్టి పర్మనెంట్గా రిమూవ్ చేసుకోండి, అలా వస్తారన్నమాట. మనం ఫ్రీగా ఈ వీడియోకే నేను రిమూవ్ చేసుకోవాలనుకున్నాను, ప్రతి వీడియోకి అట్లా టచ్ చేసుకుంటూ ఉంటే ఇన్షూట్ వాటర్ మార్క్ అనేది అయితే పోతుంది అనమాట, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, వాటర్ మార్క్ అనేది కనిపించదు అనమాట. సో అది ఇన్షూట్ బాగుంటుంది. మ్యూజిక్ కానీ ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఇన్షూట్లో కూడా చాలా బాగుంటాయండి. అన్నీ దాంట్లోనే ఉంటాయి, మనం వేరే యాప్లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఎడిటింగ్లోనే ప్రతిది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇన్షూట్లో. ఇన్షూట్ ఒకటి, కైన్ మాస్టర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఫిల్మోరాగా అని ఉంటుంది అనమాట. దానికి కూడా వాటర్ మార్క్ అనేది లాస్ట్లో వస్తుంది, అది మనం తీసేసుకోవచ్చు అనమాట. కానీ ఫిల్మోరాగా కన్నా కూడా ఇన్షూట్ కైన్ మాస్టరే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇన్షూట్ బాగా అలవాటు పడిపోయిన వాళ్ళకి కైన్ మాస్టర్ అనమాట బాగుంటాయి అనమాట. సో కైన్ మాస్టర్, ఇన్షూట్, అలాగే ఫిల్మోరాగా ఈ మూడు వచ్చేసి ఎడిటింగ్ బాగుంటాయండి. నేను వాడుతున్న అయితే అవి. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్స్కి వచ్చేసి ఏంటంటే పిక్సార్ట్ అని ఉంటుంది అనమాట. సో ఆ పిక్సార్ట్ ఏంటంటే థంబ్నెయిల్స్కి చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని ఫ్రీ ఇమేజెస్ అవన్నీ ఉంటాయి అనమాట, అందులో వచ్చేసి చాలా బాగుంటుంది. మన దేనికి మనీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మనీ పే చేసి వాడుకునే యాప్స్ కూడా ఉంటాయి అనమాట. సో అంత అయితే మనకు అవసరం లేదు. ఛానల్కి వచ్చేసి మనకి ఫ్రీగా ఇటు ఉన్నాయి కాబట్టి ఫ్రీగా అట్లాంటివి వాడుకోవడమే నయ్యం. ఓన్లీ నేను థంబ్నెయిల్స్కి వచ్చి పిక్సార్ట్ ఒక్కటే వాడుకుంటాను. ఎక్కువ మంది యూజ్ చేసేది పిక్సార్ట్ మాత్రమే. ఆ తర్వాత థంబ్నెయిల్స్ కూడా చాలా యాప్స్ ఉన్నాయి, వేరే వేరే యూజ్ చేస్తారు, కానీ నేను పిక్సార్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అది థంబ్నెయిల్స్ అలాగే ఎడిటింగ్కి ఈ రెండింటికి వచ్చేసి నేను వాడే ఫిల్మోరాగా తక్కువ అనమాట. పిక్సార్ట్ ఒకటి, ఇన్షూట్ ఒకటి, కైన్ మాస్టర్ ఒకటి, ఈ మూడే ఎక్కువ వాడతాను అనమాట. సో ఈ మూడైతే సరిపోతాయి ఆల్మోస్ట్ కూడా. మనకి అంతకుమించి పెద్దగా ఏం అవసరం లేదు. మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ కానీ సింబల్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. మన టెక్స్ట్ ఎట్లా పెట్టాలి, వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం, అన్నీ ప్రతిదీ దాంట్లోనే ఉంటాయండి. మనం ఏంటంటే చూసేవాళ్ళు వాయిస్ వెనక వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, దానికి వేరే యాప్స్ ఉంటాయేమో అట్లా ఏమనుకుంటారు. ఏమి కాదండి, అన్నీ దాంట్లోనే ఉంటాయి. అవి ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేవి కూడా చాలా టెక్ ఛానల్స్లో మనకు చెప్తూనే ఉంటారు. సో అవి చూసి మనమైతే ఫాలో అవ్వచ్చు అనమాట. సో అదండి నేను ఫాలో అయ్యి యూట్యూబ్ ఛానల్ కోసం నేను వాడే యాప్స్ వచ్చేసి. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.